अंदर की नमस्कार मनम पदव तरग नागव पाठ्यांशाट अने मूडव भागा चर्चा गत क्लास पाठ पाठ संबंधी गत तरगति कवि परचा तरवा पाठ्यांशव भागा चूसा भाग में मनमेंटे अक्का तम्मुडु कलिसि संभाषिंचुकुंटू वाळ्ळ ऊरिकि पयनमवुतुन्नारु आ संदर्भंलो आ दारिपंटुन्नटुवंटि प्रकृति विशेषालनु आ यॉक चेट्लु पोदल गुरिंचि आ चेट्लल्लो उन्नटुवंटि विविध रकाल जंतुवुल गुरिंचि मरियु विविध रकाल अंशाल गुरिंचि चर्चिंचुकुंटू ముందుకు పోతున్నారు అక్కడ దాని బట్టి మనకు అర్థమైందంటే అక్కడ ఉన్నటువంటి జంతువుల యొక్క స్వభావాన్ని ఇక్కడ మనకు ఆ సంభాషణలో మనకు అర్థమవుతా ఉన్నది దాని తర్వాత మనం రెండో పాఠ్యాంశం అంటే రెండో భాగాన్ని రెండో భాగాన్ని మూడో భాగాన్ని కలిపి ఇప్పుడు కొత్త పాట మూడో భాగంగా చూద్దాం ఇప్పుడు ఒకసారి మనం పాఠ్యాంశాన్ని చూస్తే ఇందులో నేను ఈ యొక్క పాఠం చదువుతా ఉంటా మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ అక్క అంటుంది మరి మా తిక్క సన్నాసి కొత్త పాట వేసినం కొత్త దారి కొత్త మలుపు అంట పదం పాడతడేంది ఇదంతా నాకు తెలిసిన పాటనే ఎన్నేళ్ల నుంచో తొక్కుడు వడ్డ పాట ఇందుట్లా కొత్త యాడున్నది అంట అనుకున్న గాని నా మనసు నాకు బుద్ధి చెప్తున్నట్లు అనిపించింది అయినా కాకున్నా గాని మరీ ఇంత కర్వనితనం ఉండకూడదు పురాగా ఎలుతురుకు తడిగట్టినట్లు ఒక్క పచ్చరం బరవకూడదు యాదాన్ని వెచ్చకుండా మరీ అంటే మరీ రొమ్మున ఎముకలు లెక్క పెడతానంటే ఎట్లా రెండు గన్నులు తెరిసి నిదానంగా లోతులు వాడిచ్చి చూడాలి యాది కనుమరుగైనా మరుగున పడి తప్పినట్లే కదా నాకు ఎన్నటి నుండో ఎరుకున్న బాటైతే మటుకు బాగైందా లేదా బాట నడిసి కాలుకు రొంపి అంటుకోకుంటే కూసున్న కాడికి వచ్చి కాళ్ళకు రొచ్చు తాకదా తగలుతదా ఎంత చెడ్డ గాని ఎంత బాగా బతికినా గాని ఇంకోని ఆశలతోటి మంది భుజాలకి నడవకుండా పైనం సాగితే చాలు మనకు కావాల్సింది మనం చూడవలసిందల్లా ఒకడు తన కాళ్ళ మీద తాను నిలబడ్డడా లేదా అనేది అయితే ఇక్కడ రచయిత మనకు అంటుంది ఏమంటుంది అని చూస్తే మనం ఈ రెండో భాగంలో తప్పుడు ఎంత చెప్పినా గానీ అక్క రాలేదు వచ్చిన కొద్దీ అనుకుంటున్నాను చెప్పిన తర్వాత ఇలాగ అక్క మార్పులు వచ్చిన తర్వాత మరి అక్క మనసులో అనుకుంటుంది ఏ మార్పులు వచ్చినాయి మరి మా తిక్క సన్నాసి కొత్త పాట వేసినాం కొత్త మార్పులు వచ్చినాయి అనుకుంటున్నాడు కానీ ఏ మరి ఏమనుకున్నాయి అని ఆమెకు అనుకుంది లోపల మనసులో అయితే ఆమెకు ఏమీ అనుకుంటుంది ఏమనుకుంటుందంట తన మనసుకు ఆమెకే బుద్ధి చెప్పుతున్నట్లు అనిపించింది అంటే ఆమె అనుకున్న ఆమె యొక్క అభిప్రాయం తప్పు అంటే ఏం మార్పు రాలేదు అనేటువంటి అభిప్రాయం ఆమెకు ఉండే కాబట్టి ఆ తమ్ముడు చెప్పిన దానిలోనే నిజం ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మార్పులు చూస్తే మనం చూసాం అక్కడ ఇంతవరకు ఒకటో భాగంలో ఉన్నటువంటి మార్పులు ఏం జరిగినాయి అంటే అక్కడ ఆయుకట్ట కట్టడం అనేది జరిగింది మరి కాబట్టి ఆ రోడ్డులో అంతకు ముందు ఉన్నటువంటి ఆ కయ్యలు పడేటువంటి పాట కంటే కొంత మార్పులు అనేవి జరిగినాయి అంత బాగా అంటే అంతకు ముందు ఉన్నటువంటి ఆ యొక్క బాట అనేది ఈరోజు కొంత మెరుగైంది అంటే బాటలో మెరుగు కనిపించింది ఆ చెరువు దగ్గరకు వచ్చేసరికి ఆయుకట్ట అనేది కనిపించింది ఇంకా కొన్ని పరిస్థితులు ఆమె పరిశీలించేసరికి కొన్ని మార్పులు అనేవి జరిగినాయి కాబట్టి ఆమెకు అంతకు ముందు ఉన్నటువంటి అభిప్రాయం తప్పు అనుకుంటుంది అందుకోసమే నా మనసు నాకు బుద్ధి చెప్పినట్లు అనిపించింది రేపు ఎగ్జామ్ లో కూడా మన ప్రశ్న రావచ్చు రచయితకి నా మనసు నాకు బుద్ధి చెప్తున్నట్లు అనిపించింది ఎందుకో వివరించండి కాబట్టి మనం ఈ విధంగా ఇంకా మన రచయిత ఏమంటుంది ఎంత చెడ్డ గాని ఎంత బాగా బతికినా గాని ఇంకోని ఆశతోటి భుజాలకి నడవకుండా మనం పయనమైతే చాలు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రచయిత అభిప్రాయం ఏంటంటే మనం ఏ పని చేసినా మనం ఎలా బతికినా గానీ మన సొంతగా స్వతహాగా మనకంటూ మనం పని చేసుకోవాలి అంతేగాని ఇతరుల మీద ఆధారపడి మనం పని చేస్తే ఇతరుల మీద ఆధారపడి మనం బతికితే వాళ్ళకి మనం చులకన భావన పెరిగిపోతాం కాబట్టి ఎవరికైనా మనం ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు అతను ఎంత బాగా బతుకుతున్నాడు అనేది కాకుండా వాని కాళ్ళ మీద వాడు నిలబడ్డా లేదా అని మనం చూసుకోవాలి ఇక్కడ కూడా మనం గమనించాల్సిన వాని కాళ్ళ మీద వాడు నిలబడడం అంటే ఇక్కడ దీన్ని లోతుగా మనం పరిశీలిస్తే ఒక వ్యక్తి ఇతరుల మీద ఆధారపడకుండా అంటే ప్రతి దాంట్లో కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు తను పనిచేసే దగ్గర ఇంకా వివిధ రకాల విషయాల్లో వాని పనిని వాడు చేసుకుంటూ వీలైతే ఇతరులకు సాయం చేసుకుంటూ ఉండడం అంటే తన పనిని తాను చేసుకోవడం ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా తాను దాని మీద నష్టాలను కష్టాలను పూడ్చుకుంటూ తను ముందుకెళ్ళిపో
పెట్టుకోవడాన్ని తన బతుకుని తాను బతకడాన్ని తన కాళ్ళ మీద తాను నిలబడడం అనేటువంటి విధానంలో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తర్వాత చూస్తే ఊరు చెరువు దాటినం మత్తడి దాటినం మోతవారి రైతుల పసల గొట్టాలు గాండ్రబట్టినవి. ఈ గొట్టాల గడ్డివాములన్నీ ఈగి చెదరకుండా కుదురుగా మట్టసంగా ఉండవి. ఇంటి ముఖం పట్టిన ఎడ్లు లాగేస్తుండవి. మా ఊరి ఎల్లమ్మ గుడి వచ్చింది. ఆమె పసుపు బండాలతోటి చెక్కు చెదరకుండా ఉండది. పూజారి కృష్ణమాచార్ల ఇల్లు దాటినం. ఆ కళ్ళబడేదే గోపాలరాయని భవంతి బంగ్లా. ఈడికి బండి చేరింది అంటే చూపుకు గోడగట్టినట్లే. ఇందాక మరిసింది యాదికి వచ్చినట్లు మురిపాల వస్తువును గౌశల్లో దాసినట్లు ఎవరి కండ్లా పడకుండా ఈ తేప కూడా మా తమ్మయ్య నొగల మీదకెళ్లి చెంగున దూంకి కచ్చరానికి ఎర్రపడతాలు సింగారిస్తాడనుకోని నా బాపెట్ల చెదిరిన ఎంటికలు చక్కన దిద్దుకొని కొంగు నిండుగా సవరించుకున్నా. అసొంటి దాపరికపు పనులు ఏవీ జరగలేదు. అంతకొస్తే ఆడ పర్దాలు ఉన్న ఉనికి కూడా కళ్ళబడలేదు. నా ప్రాణానికి కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఆమె రచయిత తమ్ముడు అక్క చెల్లెలు అక్క తమ్ముడు ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉన్నారు. అక్కడికి ఎక్కడికి వెళ్ళి వాళ్ళు మత్తడి దాటడం జరిగింది. ఆ మత్తడి తర్వాత మోతేబారి రైతులు అంటే పెద్ద రైతులు ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద రైతులు యొక్క ఆ కొట్టాలు పశుల కొట్టాలు అనేది జరిగింది. పశువులు అంటే ప్రకృతి. ఇక్కడ మనకు చూస్తే దాని యొక్క ప్రకృతి ఏమో పశువు వికృతి ఏమో పశువు అంటే పశుల కొట్టాలు అంటే పశువుల కొట్టాలు అని మనకు అర్థం ఉంది. అవి ఎలా ఉన్నాయట చెక్కు చెదరకుండా ఉన్నాయి. మరి ఎందుకు ఆ విధంగా అంటే దీనిలో లోతుగా మనం అర్థం చేసుకుంటేనంటే ఈ మోదేబారుల యొక్క రైతుల యొక్క ఆ యొక్క పశువులన్నీ కూడా మిగతా పేద రైతుల వాటి మీద పడి తింటా ఉంటా ఉన్నాయి. వీళ్ళకి మాత్రం ఎట్టి పశువుల్లో కూడా అయిపోదు అనేది అర్థం మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఆ విధంగా మోదేబారు రైతుల యొక్క పొట్టాలు దాటిన తర్వాత ఎల్లమ్మ గుడి దాటిందంట. అంటే వాళ్ళు ఊరుకు పెట్టినటువంటి ప్రయాణంలో ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నారు. ఈ ఎల్లమ్మ గుడి తర్వాత పూజారి కృష్ణమాచార్యులు వచ్చేసిందంట. దాని తర్వాత అక్కడి నుంచి చూస్తే వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి గోపాలరాయన భవంతి అది రెండంతస్తులుగా ఉంటుంది. ఊరు మన ఊరు దగ్గర నుంచి చూసినప్పుడు అది మనకు కనబడుతుంది ఆమె అని అక్కడ ఆమె చెబుతుంది. ఆ గోపాలరాయన భవంతి కనబడిన ఊరు ఆరంభం అనేది అవుతుందట. ఇక ఊరు వస్తాను మనం ఎక్కడన్నా మన ఊర్లోకి బయటకున్నప్పుడు మనం చూసుకుంటా అంట మన ఊళ్ళోకి పోతున్నప్పుడు మరి మనం బట్టలు మర్చిపోయా ఎట్లున్నాం ఊళ్ళు అందరూ చూస్తారు కదా అని. అయితే అంతకుముందు ఏం జరిగేదంటే ఇంతకుముందు వచ్చినప్పుడు ఆ ఊరు ఆరంభం కాగానే వాళ్ళ తమ్ముడు అంటే ఎడ్ల పనులు వస్తున్నారు కాబట్టి ఆ చుట్టూ దానికి పర్దాలు ఉండేవి అట ఎర్రటి పర్దాలు ఆ పర్దాలను అన్నింటి కూడా సరిచేసేవాళ్ళు. ఎందుకు అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళంతా కనబడకూడదు. ఎందుకు కనబడదు అంటే ఆ కనబడకూడదు. ఎందుకు కనబడకూడదు అంటే ప్రాచీన కాలంలో ఆ ఆడవాళ్ళని బయటకు రానిచ్చేటువంటి వాళ్ళు కాదు. ఆడవాళ్ళకి ఈ అంటే ఒక పద్ధతి ప్రకారం ఉండాలని చూపించేటువంటి వాళ్ళు కాబట్టి ఆడపిల్ల కనపడకుండా వాళ్ళు పర్దాలు కట్టేటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. అందుకే ఆమె ఆశ్చర్యానికి గురవుతుంది. వాళ్ళ తమ్ముడు ఆ విధంగా నగలమించి దుఃఖగానే ఆమె తన పాపట పిల్లలు సరి చేసుకుంటూ వెంట్రుకలను సరి చేసుకుంటూ బట్టలు సరి చేసుకుంటూ ఉండేదంట. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ జరగలేదు. ఒకటే స్వామికి ఆశ్చర్యం అనిపించింది అంట. ఆ తర్వాత ఆశ్చర్యంగా ముందుకు పోతా ఉంటే ఆమెకు రచ్చబండ అనేది కనబడ్డది. ఆ రచ్చబండ దగ్గర ఆ రచ్చబండ అనేది కనబడ్డది. ఆ రచ్చబండ దగ్గర చూద్దాం చదవచ్చా చరిత్ర చూద్దాం. ఇక్కడ భాగంలో పెళ్లి సూపుల నాడు పిలగానోళ్ళ పెళ్లి పిల్లను గోటి కొన నుండి సికేళ్ళ చూసినట్లు నేను మా ఊరిని చూడబట్టిన. నా కంటి ఎదురుగానే రచ్చకట్ట కందెరుగని మనసులోలే మా రచ్చకట్ట రాగి చెట్టు రెండు ఒకదాన్ని నడిచి ఇంకోటి ఉండదన్నట్లు ఒకదానొకటి తోడంట దీటుగా నిలబడ్డవి. అదేం చిత్రము కానీ ఈసారి సూడు సూడుమంట మా రచ్చకట్ట కింద అన్నీ చెప్పులే కుప్పలైనవి. ఎప్పటి తీరుగా ముచ్చెల కన్నా కిందై ఉరగ కూసుండే మనసులో మటుకు కాను రాలేదు. ఇదే ముంచుకొచ్చే మా ఊరికి ఇది కలనా మాయనా అంట నిదానిచ్చి చూసేటాళ్లకు వాళ్ళల్లో ఒకరో ఇద్దరో రచ్చ మీద కూసున్నట్లు కానొచ్చిండ్రు. నా కళ్ళను నాకే నమ్మబుద్ధి కాలేదు. రెండు చేతుల బాగా నలుపుకొని మళ్ళా చూసిన కూడా అదే నిలకడై నిలబడి నిజమని తోసింది. ఓ రచ్చబండ ఓ రాగి చెట్టు ఎన్నాళ్ళకెన్నాళ్లకు ఏరుతారులు ఎచ్చుతచ్చులు మాని తోటి మనిషికి సమానంగా తావును నీడను పంచి ఇచ్చే యోగం బుద్ధి మీకు దక్కింది అని మెచ్చుకుంటా సంబురాన ముందుకు సాగిన. ఈ విధంగా రచ్చబండ కాడికి ఆమె చూసి
వచ్చింది. ఆ రక్షపణ దగ్గర అంటే ప్రాచీన కాలంలో మనకు తెలుసు ఆ ఊళ్ళో ఉన్నటువంటి పట్వారులు పటివేలు పటేలు అనేటువంటి పరిపాలన చేసే వాళ్ళు వాళ్ళు ఎవరో ఒకరు పైన కూర్చుంటే మిగతా వాళ్ళందరూ కింద చెప్పులు కిందేసుకొని కూర్చునేటువంటి వాళ్ళు. కానీ ఈ రోజు ఆమె చూసేటువంటి ఆ రక్షపండ మరియు ఆ రామి చెట్టులో మార్పులు వచ్చినాయట. ఏం జరిగింది అంటే ప్రజలందరూ కూడా ఒక దగ్గర కూర్చున్నారు, అక్కడ కొంతమంది పైన కొంతమంది కింద కూర్చొని లేరు, అందరూ ఒక దగ్గరగా ఉన్నారు. అంటే ఓ రావి చెట్టు ఓ రక్షపండ ఎన్ని ఎన్ని రోజులకు నువ్వు ఏరు దారులు హెచ్చు తగ్గు లేకుండా అందరిని సమానంగా చూస్తున్నావు అని ఆమె అభిప్రాయ పడింది. అంటే ఇక్కడ వచ్చినటువంటి మార్పేది, ప్రజాస్వామ్యం అంటే అధికారం అంతా కూడా ఏ ఒక్కరి చేతిలోనే లేకుండా ప్రజలందరి చేతిలోకి వచ్చింది కాబట్టి అందరూ సమానంగా ఉన్నారు అని ఇక్కడ మనం మార్పుని గమనించవచ్చు. ఈ విధంగా మనం చూసిన ఆమెకు సంబరమై ఇంకా ముందుకు పోతా ఉన్నారు. ఆ ముందుకు పోయేటువంటి ప్రయత్నంలో మనం మూడవ భాగాన్ని చూద్దాం. బండి సాగిపోతూనే ఉండదు. ఇంకా గోపాలరాయన బంగ్లా ఏంటనే ఆయన బామ్మర్ది రంగరాయని రెండంతస్తుల గచ్చు భవంతి ఊరంతటికి కులపెద్దనంత నెత్తి నెత్తుకొని నిలబడ్డట్లు కానొచ్చింది. మరి ఎన్నడూ లేనిది ఆ భవంతి బంకులేమో దిగుళ్లల్లా దీపాలు వెలుగుతలేవు. నేను చూస్తున్నది పొద్దుమాపు పూటనే గాని ప్రమిదలన్నీ చమురు నిండుకోంగా దుమ్ము కొట్లాడుతుండవి. ఇల్లంతా పాడు కొట్టినట్లు కలదప్పి దో అంటుండది. ఎందుకో అంట అనుమాన పడుతుండగానే మా వాడు పెద్ద పులిని ప్రాణంతో పగ్గాన వేసిన కుషాలతోటి అక్క ఇన్నాళ్లకు మన ఊరికి పట్టిన మెత్తి దొరసాని అదే పెద్దమారెమ్మ పేరు లేకుండా ఊడ్చుకుపోయింది. మన ఊరోళ్ళంతా ఇప్పుడిప్పుడే తెలివి తెలిసి మిత్తి పూజ మీదనే మిద్దెలు మోపి శ్రీమంతుడైన రంగరాయని మీద మల్లెవాడి ఆయనకే పంగనాగం పెట్టిండ్రు. దాంతో ఆయన దిమ్మ తిరిగి చెప్పుకుంటే సిగ్గువాయే మోసుకుంటే మూసుకుంటే ప్రాణం పోయానంట. ఇరుకున పడ్డ ఇరుకాటాన వాడి కుడిచిల పడ్డ ఎలక తీర్గం తన్లాడిన గాని ఉపాయం దోసక పెళ్ళాం పిల్లల్ని తీసుకొని సుట్టాల మార్గం అంట రంగాపురం చేరిండు. ఈ విధంగా ఆమె రచ్చబడి దాటిన తర్వాత రంగరాయన్ బంగ్లా అనేది ఆమెకు కనబడ్డది. ఈ రంగరాయన్ భవంతి అనేది ఎవరిది అంటే ఇక్కడ మనం చూసినటువంటి గోపాలరాయని యొక్క బామ్మడి రంగరాయ. ఈయన చేసినటువంటిది పని ఏంటిది ఆ ఊర్లో అంటే మిత్తి వ్యాపారం అనేది ఎక్కువగా చేస్తున్నటువంటి వాడంట. ఆ మిత్తి వారంతో మనం చూస్తాం ప్రాచీన కాలంలో అంటే ఎక్కువగా కూడా ఆ వడ్డీ వ్యాపారం అనేది జరిగేది. ఆ మిత్తికి మిత్తి ఏదైనా కొంచెం మిత్తి ఇచ్చి వాడిని కింద పెట్టుకొని మళ్ళీ ఆ వాడిని భూమి తీసుకొని ఆ విధంగా వారికి మిత్తికి మిత్తి 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 చేసి అసలే కట్టకుండా వాళ్ళని అప్పులలో ఉంచేటటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళలో ఒకడు ఈ రంగరాయ. ఆయన అలాంటి ఇల్లు ఏమైందట కళ తప్పినట్టు దో అని అన్నాడు. దో అంటే ఇక్కడ ఏంది అంటే పాడుపడినట్టు దో అన్నట్లుగా ఆమెకు కనబడింది అంటే. కారణం ఏంటిది అనుకోగానే వాళ్ళ తమ్ముడు అంటున్నాడు అనుకోండి అక్క మనకి హిందువులకు మన ఊరికి పడినటువంటి ఆ వ్యక్తి యొక్క అనేటువంటి ఆ రాక్షస యొక్క పీడ అనేది మనకు వదిలిపోయింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలియబడ్డారు ఆ యొక్క ఆ రంగరాయుడు ఇచ్చినటువంటి వ్యక్తి పేసలను తీసుకొని ఆయన అసలుకే ఎసరు కొట్టడం వదిలిపెట్టి ఎక్కొట్టడం అనేది జరిగింది. కాబట్టి ఆ రంగరాయుడు చెప్పుకుంటే విద్యుత్ పోతుంది మూసుకుంటే ప్రాణం పోతుందనే విధానంలో తన పిల్లల పిల్లలందరూ తీసుకొని రంగాపురానికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దాంతో మనం ఇక్కడ మన ఊరికి పట్టినటువంటి నిత్తి అనేటువంటి రాక్షసి విధానం అనేది తొలగిపోయింది అని ఆమె అనుకుంటున్నాం. ఇక్కడ వ్యక్తి అంటే మనం ఇది మృత్యువు అనేటువంటి విధానంలో విస్తృతిగా మనం చూడవచ్చు. ఆ తర్వాత తర్వాత భాగంలోకి వెళ్తే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఈ రంగరాయుడు చిన్న సన్నోడే గాని ఈ పసికారు రెండెరగక నిహుర్గప్పిన కొరివితోటి నెత్తిగోక్కుంటలేరు కదా ఏమో మనసు ఉట్టిగా ఊగినట్లు ఊగింది. బండి మా పాలోళ్ళ ఇళ్ళ కాడికి వెళ్ళి సాగుతుండది. ఇప్పుడు మా బావ పోలీసు పటేల్ పాపిరెడ్డికి సాగువాటు సరిగా లేదంట సూచాయగా ఇన్న. మరి అయినే పచ్చపూస కనుకన రంగరాయనికి కుడియడం అంతే షేరుకు సవశేరు ఉద్ది. ఊళ్ళో ఒకరిని ఎక్కిచ్చి ఒకరిని దించి ఇద్దరిని ఎదగనీయకుండా ఎప్పటి శిగలు అప్పుడే గత్తరించి విద్యలు ఈ అయ్యలకు పొద్దుల నాడే అబ్బుకొచ్చినవి. అవును గాని హనుమంతరాయుడు ఆయన నోట్ల నాలిక సింగోటం వీలు మరి అనుకుంటున్నా. మాటను పసిగట్టినట్లుగా నా తమ్ముడు అక్క ఆ కుటిల వాసి హనుమంతరాయుడు కడుపుల ఈసం నాలికల తీపి తోటి నగుకుంటా గొర్రదాట మంది గొంతుకలకు ఊరులు తగిలిస్తుంటే నక్కతంతుల సింగోటం ఉన్నది లేనిది దప్తురంలో ఎక్కిస్తుండే. ఇక ఇప్పుడు కళ్ళు తెరిసిన జనం వాళ్ళకన్నా రెండాకులు ఎక్కువగా చదివినట్లు ఆ తంత్రాన్ని పురుట్లనే పుట్టుకుమనిస్తుండరు. లేకుంటే ఏందంట ఎన్నాళ్ళంట
వీళ్ళ చెప్పు కింద తేల తీరుగా అణిగిమణిగి ఉంటారు. సన్నకారు మంది అంతా ఇప్పుడు అయిందానికి కానిదానికి కయ్యాలకు దిగి కుస్తీ పట్టినట్లు పట్టి నెత్తురు కళ్ళ చూసుకొని పంచాయతీల పడి ఆ పంచాయతీదారులకు అప్పు అప్పు సప్పు చేసి దండుగలు కట్టుకోవడం లేదు. ఏ వాడని పంచాయతీ ఆ వాడనే తీర్పులు జరుగుతుండవి. అక్క ఇన్నాళ్ళ తీరుగా అర్ధమ్మ రాత్రిలు దొంగతనాలు లేవు, సేళ్ల దోపిడీలు లేవు, పరికంపలు లేవు, లాగుల తొండలు లేవు, ముంత పొగలు లేవు, ఈపు ముద్దర్లు లేవు, బండా బరువులు లేవు, అడుకు తిండ్లు లేవు. ఈ రకంగా వాళ్ళ బండి ముందుగా ఉన్న ఆ రంగరాయన భవంతిని చూసాం. అయిపోయిన తర్వాత పాపిరెడ్డి అంటే చూసినట ఇతను కూడా ఈ రంగరాయనికి చనిపోయేటువంటి విధానంలో సమాజంలో దోపిడీ చేసుకునేటువంటి వాడు. ఆ తర్వాత హనుమంతరాయ గురించి ఆమె అనుకుంటూ ఉన్నది. ఈ హనుమంతరాయుడు కూడా మరి దొంగ లెక్కలు రాస్తూ దప్తూరం అంటాడు ఇక్కడ. దప్తూరం అంటే పందుల పుస్తకం, అంటే ఏదో ఇచ్చిన దానికి దొంగ లెక్కలు రాస్తూ ఆ దొంగ లెక్కలు అతను సంపాదించుకొని అమాయకమైన ప్రజల్ని కొట్టగొట్టేటువంటి వాడు. కాబట్టి అలాంటి వాడు కూడా పీడ కూడా తిరిగిపోయింది అని ఇక్కడ చెప్తూ ఇంకా అంటున్నాడు. అక్క నాటితో పోల్చుకుంటే మన ఊళ్ళో దొంగ లెక్కలు అనేవి లేవు, దొంగతనాలు అనేవి లేవు, పంచాయతీ దండుగలు కట్టడానికి లేదు, అడకతిరుళ్ళు లేదు, సీడపేళ్ళు అనేది లేదు. ఇన్ని రకాలుగా మనకు మార్పులు వచ్చినాయి అక్క అని ఈ భాగంలో మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వరకు మనం చూసినటువంటి దాంట్లో ఒక్కసారి ఈ కఠిన పదాలు లేదా నూతన పదాలు చూద్దాం. ఇక్కడ పచ్చరం అంటే దుప్పటి లేదా వస్త్రం, తేప అంటే సారి, ఇక్కడ పశువులు అంటే మనం పశువులు అని చూస్తాం. ఈ పశువులు అనేది ప్రకృతి, పశువులు అంటే వికృతి. కచ్చరం అంటే బండి, మిత్తి అంటే మృత్యువు. మృత్యువుని మనం ప్రకృతిగా చూస్తాం, మిత్తి అంటే వికృతిగా చూస్తాం. పచ్చభూస అంటే అమాయకుడు. బంకులు అంటే ఇంటి ముందు అరుగులు. దో అంటే పాడుబడినట్లు. దప్తూరం పద్దుల పుస్తకం. ఈ రకంగా మనం రెండో భాగాన్ని మూడో భాగాన్ని చూసాం. వచ్చేటువంటి క్లాసులో పాఠ్యాంశం యొక్క నాలుగో భాగాన్ని చూద్దాం. అందరికీ ధన్యవాదాలు.